హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ ఏంటంటే మనము 6,000 నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 1 lakh టు 5 lakh వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. లో ఇన్వెస్ట్మెంట్ అయితే 6,000, హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే 5 lakhs వరకు పెట్టుకోవచ్చు. ఇంకా కావాలన్నా కూడా మనము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ లో ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది, డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొన్న ప్రైస్ కంటే 10 times రేట్ అనేది పెరగడం జరుగుతుంది. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకున్న ముందు మన ఛానల్ కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఉల్లిపాయల బిజినెస్ అంటారు, అంటే ఆనియన్ బిజినెస్. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది. కాబట్టి ఈ బిజినెస్ ఏంటి అనేది మనము తెలుసుకుందాము. మొట్టమొదటగా ఆనియన్ కి సంబంధించిన బిజినెస్ మనం ఎట్లా చేయాలి అనేది తెలుసుకుందాము. మొట్టమొదటగా మనకు కావలసినది వ్యాపారానికి ఏంటి అంటే కనుక ఒక పెద్ద గోడౌన్ అనేది అవసరం అవుతుంది. అలాగే మనకి వేయింగ్ చేయడానికి అంటే తూకం వేయడానికి ఒక మిషనరీ అనేది అవసరం అవుతుంది. ఇవి రెండు పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది తెలుసుకుందాము. మనం ఒక గోడౌన్ తీసుకున్న తర్వాత మనము ఆనియన్స్ స్టాక్ అనేది తెప్పించుకోవాలి. తక్కువ రేట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ఈ ఆనియన్ ప్రైస్ వచ్చేసి మినిమం స్టార్టింగ్ వచ్చేసి క్వాలిటీని బేస్ చేసుకొని మనకి ప్రైస్ ఉంటుంది. లో క్వాలిటీ అయితే మనకి 6 rupees నుంచి స్టార్ట్ అవుతుంది పర్ కేజీ అనేది, అంటే టన్ వచ్చేసి మనకి 6,000 అనేది పడుతుంది. అలాగే మనకి 15 rupees మిడిల్ క్వాలిటీ అనేది దొరుకుతుంది, అంటే మనకి టన్ వచ్చేసి 15,000 అనేది పడుతుంది. ఇలాగా క్వాలిటీ పెరిగిన కొద్దీ మనకి ఏంటంటే ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాగ మనము టన్ వచ్చేసి 15,000 rupees కనుక మనం పర్చేస్ చేసుకుంటే కనుక లోకల్లో మనము 20 rupees వరకు హోల్సేలర్కి సేల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనము హోటల్స్కి కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్ ఇట్లాంటి వాటికి మనము రెగ్యులర్గా సప్లై కనుక చేయగలిగితే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఆనియన్స్ని స్టాక్ పెట్టుకొని అవసరమైన వాళ్ళకి సేల్ అనేది చేస్తూ ఉంటే కనుక మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఒక 5 rupees అనేది ప్రాఫిట్ పెట్టుకున్నా కానీ మీరు టన్ మీద మనకి అప్రాక్సిమేట్లీగా 5,000 rupees అనేది మిగులుతుందన్నమాట. అదే కనుక మనకి మంచి సీజన్లో అయితే టన్ మీద మనకి 20,000 కూడా మనకి మిగులుతుంది. మనం తెచ్చుకునేటప్పుడు ఒక 5 tons నుంచి 100 tons అనేది మనము తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా తెచ్చుకుంటే మనకి మంత్లీ మంచి ప్రాఫిట్. ఆనియన్స్ సంబంధించిన ప్రాజెక్ట్ అనేది చూద్దాము ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ ని 6 rupees గనక మనము పర్చేస్ చేస్తే అక్కడ 1,000 kgకి ఎంత అవుతుంది, 10,000 kgకి ఎంత అవుతుంది, 20,000 kgకి. 6 rupees లెక్కన 1,000 kgకి 6,000, అలాగే 10,000 kgకి 60,000, 20,000 kgకి 1,20,000 అవుతుంది. అలాగా 6 నుంచి 30 rupees వరకు ఇచ్చాను. అదే మనం అక్కడ కొన్న వాటిల్ని మనం ఇక్కడ ఏ ప్రైస్కి అమ్మితే మనకి ఎంత వస్తుంది, అంటే 10 rupees కనుక అమ్మితే 10,000, 1 lakh, అలాగే 2 lakhs అనేది మనకి ఇక్కడ వస్తుంది. మనకి టోటల్గా ఫస్ట్ టైం అయ్యే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి గోడౌన్ అడ్వాన్స్ ఒక 1 lakh అవుతుంది. వెయింగ్ మిషన్ వచ్చేసి 40,000, ఆనియన్ స్టాక్ వచ్చేసి ఒక 3 lakhs, ఫర్నిచర్ వచ్చేసి ఒక 10,000 అప్రాక్సిమేట్లీగా, ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి 10,000, ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడికి మనం తెచ్చుకునే దానికి ఒక 20,000 అనుకుంటే టోటల్ అమౌంట్ వచ్చేసి ఫస్ట్ టైం మనకు 4,80,000 అనేది మనకు పడుతుంది. మనకి మంత్లీ రెగ్యులర్గా ఎక్స్పెన్సెస్ తీసుకుంటే కనుక లేబర్ కాస్ట్ ఒక 15,000 అవుతుంది, కరెంట్ బిల్ ఒక 1,000 rupees, ట్రాన్స్పోర్ట్ ఒక 20,000, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి 10,000 వరకు అవుతుందన్నమాట. అలాగా అయిన తర్వాత మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది కనుక తీసుకుంటే, మనము ఒకవేళ గనక ఆనియన్స్ని ఒక 10,000 kgకి కనుక పర్చేస్ చేస్తే మనకి 15 rupees లెక్కన 1,50,000 అవుతుంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 46,000 అవుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 1,96,000 అవుతుంది. మనం అదే 15 rupees ఆనియన్స్ని 40 rupees కనుక అమ్మితే 10,000 kgకి 4 lakhs అనేది మనకు టోటల్ అమౌంట్ వస్తుంది. దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి మనకి 4 lakhస్లో నుంచి 1,96,000 కనుక తీసేస్తే 2,04,000 అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇలాగా మనం 10,000 kgకి అప్రాక్సిమేట్లీగా 2,04,000 అనేది మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే
ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ ఇండియా మార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆనియన్స్ పర్చేజ్ అని చెప్పి కనుక టైప్ చేస్తే ఇక్కడ గమనించండి, మనకి ఆల్ రెడ్ ఆనియన్ వాళ్ళు పర్ కేజీ వచ్చి 16 రూపీస్ ఇస్తున్నారు. అలాగే మనకి మహారాష్ట్ర నాసిక్లోనే ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వచ్చేసి 9 రూపీస్కి అనేది ఇస్తున్నారు. ఇంకా మీకు తక్కువ ప్రైజ్లో 6 రూపీస్ అని చెప్పాను కదా, 6 రూపీస్లో కూడా మనకి ఆనియన్స్ అనేది దొరుకుతాయి. ఇక్కడ 7 రూపీస్ ఉంది, ఇక్కడ రెడ్ ఆనియన్ 9 రూపీస్ ఉంది, ఇక్కడ 6 రూపీస్ అని కూడా మనకి ఆనియన్ ఉంది అనమాట. ఇట్లాగా మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇక్కడే ఉంటాయన్నమాట. మీరు గమనించండి ఇక్కడ 9.2 అంటే 9.20 రూపాయలు పడుతుంది. అలాగే 11 రూపీస్ అనేది ఆనియన్ పడుతుంది. ఇలాగా మీరు గమనించండి ప్రైస్ అనేది మీకు వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ గమనించండి ఇది వచ్చేసి 6 రూపీస్ పర్ కేజీ పడుతుంది అన్నమాట ఆనియన్. ఇట్లా బ్యాగ్స్లో వస్తుంది మనకి. ఇలా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకొని స్టాక్ ఎలా ఉంది అనేది గమనించి మనం పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ గమనించండి ఇది వచ్చేసి 9 రూపీస్ అనేది స్టాక్ పడుతుంది. లార్జ్ సైజ్ రెడ్ కలర్ డ్రై మహారాష్ట్రలో అనేది కూడా శరద్ ఆగ్రోటెక్ అనే కంపెనీలో. అలాగే 11 రూపీస్ అనేది పడుతుంది, ఇది వచ్చేసి అక్షయ్ ఆగ్రో ఇండస్ట్రీస్. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడే ఉందన్నమాట. డైరెక్ట్గా మీకు ప్రైస్ అనేది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడే ఇచ్చినాను. అలాగే మహారాష్ట్రలో కూడా 7 రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది. వీళ్ళు వచ్చేసి కిషన్ డ్రై ఫ్రూట్స్, వీళ్ళు మనకి ఆనియన్స్ అనేది సప్లై చేస్తారు. అలాగే ఎస్ఎస్ మర్నియర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నాసిక్లోనే వీళ్ళు మనకు వచ్చేసి 9 రూపీస్కి ప్రొవైడ్ చేయగలరు ఆనియన్స్ అనేది. అలాగే రామ్ ఏజెన్సీస్ అనేవాళ్ళు 10 రూపీస్కి మనకి ఆనియన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళల్లో మీకు ఎవరైతే జెన్యున్గా అనిపిస్తారో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు పర్చేస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. అలా కాకుండా మీరు డైరెక్ట్గా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మనం స్టాక్ని బాగా గమనించి ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాత మనం పర్చేస్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.